హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ఈరోజు అయితే మేము మా పెరట్లో ఉన్న మామిడి చెట్లు, బంగినపల్లి మామిడి చెట్లు, ఇది మొదటి కాపు అన్నమాట. కొన్ని తయారైన కాయలు ఉన్నాయి, అవైతే ఇప్పుడు మేము కోసి మాగబెట్టామంటారు కదా, అదైతే చేయబోతున్నాము. సో ఇప్పుడైతే మేము కొయ్యడం స్టార్ట్ చేస్తున్నాం. ఫైనలీ కోసేసాము. అండ్ కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి కానీ మనకి ఇది అంతగా తయారైనాయో లేదో తెలియట్లేదు అనమాట. సో ఇంకా అవుతాయని ఉంచాము. సో ఇవైతే కోసాము మా ఫస్ట్ ట్రిప్ కాయలు. మ్యాంగోస్ కోసిన తర్వాత మనకి ఇంకా అతి ముఖ్యమైన పని ఏంటంటే వాటిని మాగేయడం, అంటే రైపన్ అనమాట. హౌ టు రైపన్ మ్యాంగోస్ అంటాం కదా మనం. సో మాకు ఫస్ట్ టైం అనమాట మామిడికాయలు, అంటే న్యాచురల్గా పండించడం అనేది వేరు, ఎంతైనా ఎథిలిన్ అది వేస్తే ఎక్కువ ఫుల్ కలర్ వస్తాయన్నమాట. కానీ అలా కాదు, మనం న్యాచురల్గానే ఏ కలర్ వచ్చినా సరే లోపల మనకి ఎల్లో కలర్ రావడం అనేది ఇంపార్టెంట్. అప్పుడు మనకి నిజంగా ఆ యొక్క ఫ్లేవర్ మ్యాంగో, అసలైన మ్యాంగో తిన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మేమైతే ఈ విధంగా న్యాచురల్గా పండిస్తున్నామన్నమాట. ఫస్ట్ అయితే ఇంట్లో మాకు బియ్యపు రమ్ము అంటారు కదా, సో దానిలో మేము బియ్యం అయితే వాడట్లేదు. జనరల్గానే మామూలు మూట ఉంటుంది కదా బస్త, దానిలోనే యూస్ చేస్తున్నాం. కాబట్టి ఖాళీగా ఉన్న బియ్యపు రమ్ము అయితే తీసుకొచ్చామన్నమాట. సో దానిలో అయితే ఫస్ట్ మనం గడ్డి ఉంటుంది కదా, వరి గడ్డి అంటాం దాన్ని, ప్యాడీ నుంచి వస్తుంది కదా, సో ఆ గడ్డి అన్నమాట. సో ఆ గడ్డి
గడ్డి అయితే గనక అవైలబుల్ ఉంటుంది కాబట్టి తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే ఆ గడ్డి పెట్టేశాము బియ్యపు రమ్ములో. ఆ పెట్టిన తర్వాత మనకి అక్కడ మ్యాంగోస్ చెట్ల కింద ఆకులు ఉంటాయి కదా, ఆ యొక్క చెట్టు ఆకులు రాలినవి, ఆ ఆకులన్నీ కూడా మేమైతే ఏరి తీసుకొచ్చాము. ఇక్కడ మా తమ్ముడు మాగేస్తున్నాడు అనమాట. సో ఆ యొక్క ఆకులన్నీ అయితే తీసుకొచ్చి బియ్యపు రమ్ములో అయితే పెట్టేశాడు గడ్డితో పాటుగా. ఆకులు పెట్టిన తర్వాత అయితే మ్యాంగోస్ అయితే లేయర్స్ లేయర్స్గా అయితే పెడుతున్నాడు. సో ఫస్ట్ అయితే కొన్ని మ్యాంగోస్ పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన ఆకులు అలాగే గడ్డి వేసి మళ్ళీ ఇంకొక లేయర్ మ్యాంగోస్ అనేది అయితే పెడుతున్నాము. సో మనకి ఇలా పెట్టినప్పుడు ఏంటి టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ కాయలకి అయితే పైన మచ్చలాగా అతుక్కుంటుంది ఆ గడ్డిది కానీ అది కానీ. బట్ నో ప్రాబ్లం, అది మనం వాష్ అయితే చేసుకుని మ్యాంగో కట్ చేసుకుంటే అయితే లోపల చాలా న్యాచురల్ కలర్ అయితే వస్తుంది. నేను కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తానన్నమాట. సో ఇలా అయితే మేము పెట్టేశామన్నమాట, అన్నీ ఒక్కొక్క లేయర్ కింద అయితే మొత్తం అన్నీ పెట్టేసి పక్కన అయితే పెట్టేశాము. సో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇలా పైన కూడా గడ్డి పెట్టేసి అయితే మూత అయితే గట్టిగా పెట్టేశాము. ఇవైతే కనుక మనం ఒక 5 డేస్ వరకు అయితే అసలు ముట్టుకోకుండా 5 డేస్ తర్వాత అయితే తీస్తున్నామన్నమాట. సో తీసిన తర్వాత ఎన్ని పండినాయనే చూసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఇంకా తీయగానే ఫస్ట్ కాయ మంచి కలర్గా కనిపించేసరికి అన్నీ పండే అనుకున్నాను, బట్ పండలేదన్నమాట, టైం తీసుకుంటాయి. సో మనకి పండినవి మట్టుకే తీసుకుని అయితే పక్కన పెడతాము, పండినవి మళ్ళీ అయితే మనం లోపలే పెట్టేసి మళ్ళీ ఒక 2 డేస్కి అయితే తీయాలన్నమాట. సో అప్పుడు మొత్తం అనేది పండిపోతాయి. అండ్ కొన్ని కాయలు అయితే పైకి గ్రీన్ ఉన్నా కూడా లోపల ఎల్లో ఆల్రెడీ వచ్చేస్తాయన్నమాట, మనం పట్టుకుంటే మెత్తగా తెలుస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఆ ఎల్లో కలర్ అనేది కాదు మ్యాంగోకున్నది, గ్రీన్ కలర్ ఉన్నా సరే లోపల పండిపోతాయి అన్నమాట. Thank you.
పక్కకైతే తీసేసుకున్నాం కదా, సో ఇవి బాగున్నాయి కదా కలర్ కూడా. ఇవైతే ఫస్ట్ ట్రిప్లో పండాయి అన్నమాట తీసిన తర్వాత. సో మిగతా అన్ని అయితే లోపల పెట్టేసాము లోపల. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక 2 డేస్ అయిన తర్వాత అయితే తీస్తే కనుక సో ఇంకా మిగతా అన్నీ కూడా పండిపోయాయి. అండ్ కలర్ అయితే పైన మనకి ఆకులు వ్యాతుక్కోవడం వల్ల కూడా అట్లా అవుతుందన్నమాట. సో దాన్ని అయితే వాష్ చేసేసుకోవచ్చు. నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ అయితే అద్దరిపోయింది. బయట ఎక్కడ మనకి ఆ టేస్ట్ అయితే రాదు, ఎందుకంటే తయారవ్వనివి అలా పండబెట్టేస్తారనమాట. ఇట్లా నేనైతే వేసేసి మనం న్యాచురల్గా పండించాము, ఎట్లాంటిది పెట్టలేదు కాబట్టి. సో కాయలు అయితే కనుక పైకి అలా మచ్చలాతుక్కున్నా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే వాష్ చేసి అయితే ఒక 3 మ్యాంగోస్ అయితే కట్ చేశాను అనమాట మీకు లోపల ఎలా ఉందని చూపించడానికి. సో మా ఈ మ్యాంగోస్ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఏమైనా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అతి ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. బాయ్ బాయ్.